సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొడితే బోల్డ్ అంత ఫన్ మీకు అర్థమవుతోందా? హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సునీల్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు? అంత బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను నార్త్ ఇండియన్ ఫేమస్ డిష్ దహి ఆలు చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ చేయండి. థ్యాంక్ యూ. ఇది నేను బేబీ ఆయిల్ తీసుకున్నాను. బేబీ ఆయిల్ బయటకు దొరుకుతారు కదా, ఆ బేబీ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం దీన్ని షాలో ఫ్రై చేసుకుందాం. ఆలు వేసుకుంటున్నాను. ఆలు వేసుకొని షాలో ఫ్రై చేసుకుందాం. షాలో ఫ్రై అంటే హాట్ ఆయిల్ బేస్లో కుకింగ్ టెక్నిక్. ఇది మనకి పోర్షన్ సైజ్లో మనకి మీట్ కానీ, ఫిష్ కానీ, పొటాటోస్ కానీ, ప్యాటీస్ కానీ అది షాలో ఫ్రై చేసుకుంటాం. మనం నార్మల్గా మనం డీప్ ఫ్రై చేసుకుంటే టెంపరేచర్ 160 నుంచి 190 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. అదే నేను మనం షాలో ఫ్రై చేసుకుంటే 150 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండాలి. ఇది మీడియం హీట్ మీడియం పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం దీన్ని. ఇది ఫ్రై అవుతుందిగానే మనం దహి ప్రిపేర్ చేసుకుంటాం. దహీలో నేను 3 స్పూన్స్ దహి వేసుకున్నాను. దహి వేసుకుందో 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. చిల్లీ పౌడర్ వేసుకొని జీరా పౌడర్ వేసుకుంటున్నాను. అందులో 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. హల్దీ పౌడర్ 1/2 స్పూన్ వేసుకున్నాను. కొంచెం నేను బ్లాక్ పేపర్ పౌడర్ వేసుకుంటున్నాను. బ్లాక్ పేపర్ పౌడర్ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది గ్రేవీలో. ఇది బాగా మిక్స్ చేసుకుంటే మనం పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ మెను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది నేను ఆలుగొద్దాం. మళ్ళీ ఆలు బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కలర్ చేంజ్ అయింది కదా, అందులోనే నేను చిల్లీ పౌడర్ వేసుకున్నాను. 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. చిల్లీ పౌడర్ వేసుకొని ప్లస్ బ్లాక్ పేపర్ పౌడర్ వేసుకుంటున్నాను. మనం కొంచెం వేసుకోవాలి బ్లాక్ పేపర్ కూడా. బ్లాక్ పేపర్ పౌడర్ వేసుకొని నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఇది మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మిక్స్ చేసుకుందాం. నేను ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ ఎందుకు వేస్తున్నాను అంటే మనం పొటాటో మిక్స్ సాల్ట్ మిక్స్ అవుతుంది కదా ఫ్రై, మనం ఫ్రై చేస్తుంటే మొత్తం మిక్స్ అవుద్ది పొటాటో పాటు. గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు మనం ఫ్రై చేసుకుంటుంది. చూసుగా కలర్ చేంజ్ అవుతుంది మెమ్మల్గా. ఇది రెడీ అయింది. ఇప్పుడు మనం ఒక సైడ్ తీసుకుందాం. చూసాం చక్కగా వచ్చిన గోల్డెన్ బ్రౌన్. ఇప్పుడు మన సైడ్ తీసుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. అదే కడాయిలో మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను బెల్ లీఫ్ వేసుకున్నాను. ఒక బడి ఇలాచి, చోటి ఇలాచి 2, క్లౌస్, బ్లాక్ పేపర్ 5 వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ జీరా వేసుకుంటున్నాను. జీరా క్రాకల్ అయిన కదా, మనం ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాను. నేను ఆనియన్ కట్ చేసి పెడుతున్నాను. నేను అది వేసుకున్నాను చాప్ ఆనియన్. సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. తక్కువ వేయండి, మళ్ళీ ఆలులో అలా సాల్ట్ ఉంది కాబట్టి అంత తక్కువ వేయండి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం దీన్ని. నా వీడియోస్ చూస్తున్నారు కదా, నా వీడియోస్ నచ్చితే మీకు ఇంకేం వీడియో ఇంకేం రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నేను తప్పకుండా చేస్తాను అది. సో ఇప్పుడు బ్రౌన్ అయింది కదా, ఇప్పుడు ఇందులోనే నేను కస్తూరి మేతి వేసుకుంటున్నాను. కస్తూరి మేతి ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను. ఫ్లేవర్గా ఉంటుంది కాబట్టి ఇందులోనే అయింది. ఇప్పుడు నేను ఇందులోనే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ఫ్రై రా ఫ్లేవర్ పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. రా ఫ్లేవర్ పోయింది కదా, ఇప్పుడు స్లిమ్ చేసుకొని మనం కొంచెం చల్లగా అయిన తర్వాత దహి వేసుకుంటే చాలా దహి వేసుకొని తిప్పుకోవాలి. ఇప్పుడు చల్లగా అయింది కాబట్టి ఇప్పుడు నేను దహి వేసుకుంటున్నాను. దహి వేసుకొని వెంటనే మిక్స్ చేయాలి. వెంటనే మిక్స్ చేస్తే ఇరిపోకుండా ఉంటుంది దహి. అలా మిక్స్ చేస్తూనే ఉండాలి, స్లోలోనే మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఇరిపోద్ది దహి అంతా. మనం సిమ్ చేసుకున్నాం కాబట్టి పర్లేదు, హైలో అసలు పెట్టుకోరు, మనం సిమ్లోనే పెట్టాలి. అలా మిక్స్ చేస్తూ ఉండాలి దయ్యాన్ని, లేకపోతే విరిగిపోతుంది అంతా.
మనం ఒక 10 మినిట్స్ వరకు మిక్స్ చేస్తే ఆయిల్ అంతా పైకి వస్తారు కాబట్టి అప్పుడు మనం స్విమ్ చేసుకొని మళ్ళీ మసాలా వేసుకుందాం మిగతా మసాలా. ఇప్పుడు ఆయిల్ పైకి వస్తుంది కొంచెం కొంచెంగా అలా రావాలంట నెయ్యి మిక్స్ చేసుకుంటే. చూసుకుంటే కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని మనం ఫ్రై చేసుకుంటుంది మళ్ళీ. ఇప్పుడు ఇందులో నేను ఆలు వేసుకుంటున్నాను. ఆలు వేసుకొని మనం ఒక 2-5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటాం. ఆల్మోస్ట్ రెడీ అయినట్టే నేను కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను దీన్ని. ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటాం దీన్ని. ఆ తర్వాత మనం ఆయిల్ పైకి వెళ్తారు కదా అవి దాబెట్టాలి. ఇది రోటీస్లోకి నాన్స్కి చాలా బాగుంటుంది. ఫస్ట్ మీరు రోజు తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇందులో వేస్తాను. ఫ్రై లాస్ట్ అయిపోయింది. మనం దేని చేద్దాం అని చూసే చక్కగా వచ్చిందో దయ్యాలు. ఇలా ఆయిల్ ఉండాలి. ఆయిల్ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. వేస్తాము కాబట్టి మనం ఆల్మోస్ట్ రెడీ అయింది. సో ఎమ్మి టేస్టీ దయ్యాలు ఇస్ రెడీ టు సర్వ్.